ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలను తెలుసుకున్నాం. పేపర్ 2 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. బీహార్ రాష్ట్రం మహిళలకు 50% రిజర్వేషన్లను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లక్షణం కానిది ఏది? 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లక్షణం కానిది ఏది? అంటే ఆన్సర్ వచ్చేసి రెండంచెల వ్యవస్థ. రెండంచెల వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పంచాయతీలోని పల్లెలో ఎలక్ట్రోరల్ రోల్స్లో ఉండేవారిని ఏమంటారు? ఒక పంచాయతీలోని పల్లెలో ఎలక్ట్రోరల్ రోల్స్లో ఉండేవారిని ఏమని అంటారు? ఆన్సర్ గ్రామసభ. గ్రామసభ అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పట్వారీ పటేల్ వ్యవస్థ ఏ ప్రాంతంలో ఉనికిలో ఉండేది? పట్వారీ పటేల్ వ్యవస్థ ఏ ప్రాంతంలో ఉనికిలో ఉండేది? ఆన్సర్ తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతంలో పట్వారీ పటేల్ వ్యవస్థ ఉనికిలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మున్సబ్ కరణం వ్యవస్థ ఎక్కడ అమల్లో ఉండేది? మున్సబ్ కరణం వ్యవస్థ ఎక్కడ అమల్లో ఉండేది? ఆన్సర్ ఆంధ్ర. ఆంధ్రాలో అమల్లో ఉండేది మున్సబ్ కరణం వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో 1984కు ముందు గ్రామాధికారులను ఎలా నియమించారు? మన రాష్ట్రంలో 1984కు ముందు గ్రామాధికారులను ఎలా నియమించారు? ఆన్సర్ వంశపారంపర్యంగా నియమించారు గ్రామాధికారులను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెవెన్యూ అసిస్టెంట్ పదవికి కావాల్సిన అర్హతలు ఏమి? రెవెన్యూ అసిస్టెంట్ పదవికి కావాల్సిన అర్హతలు ఏమి? ఆన్సర్ అభ్యర్థి ఆ జిల్లాకు చెందినవాడే ఉండాలి, 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి, అలాగే కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలి. కాబట్టి ఇవన్నీ వర్తిస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, పై అన్ని అనేసి. రెవెన్యూ అసిస్టెంట్ పదవికి కావాల్సిన అర్హతలు వచ్చేసి ఆ అభ్యర్థి అదే జిల్లాకే చెందినవాడై ఉండాలి, 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, అలాగే కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటే కదా రెవెన్యూ అసిస్టెంట్ పదవికి అర్హత వహిస్తారు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పంచాయతీలు ఎన్ని? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పంచాయతీలు ఎన్ని? ఆన్సర్ 21,943. 21,943 పంచాయతీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక మండలంలో ఉన్న పంచాయతీలపై పర్యవేక్షణ బాధ్యతలు ముఖ్యంగా ఎవరివి? ఒక మండలంలో ఉన్న పంచాయతీలపై పర్యవేక్షణ బాధ్యతలు ముఖ్యంగా ఎవరివి? ఆన్సర్ ఎండిఓవి. ఎండిఓ అంటే మండల డెవలప్మెంట్ ఆఫీసర్. ఒక మండలంలో ఉన్న పంచాయతీలపై పర్యవేక్షణ బాధ్యతలన్నీ ఎండిఓవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 6 జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన మరో కమిటీని నియమించింది? ఏ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 6 జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన మరో కమిటీని నియమించింది? ఆన్సర్ గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెవెన్యూ గ్రామాల్లో ఎంతమంది కార్యదర్శులను నియమించాలని జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి సూచించింది? రెవెన్యూ గ్రామాల్లో ఎంతమంది కార్యదర్శులను నియమించాలని జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి సూచించింది? ఆన్సర్ ఇద్దరు కార్యదర్శులను నియమించాలని జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన కమిటీ ప్రభుత్వానికి సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలను ఎవరు పర్యవేక్షిస్తారు? గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలను
ఎవరు పర్యవేక్షిస్తారు? ఆన్సర్ గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూమి తత్సంబంధిత రికార్డులు వాటి వ్యవహారాలను గ్రామ స్థాయిలో నిర్వహించేది ఎవరు? భూమి తత్సంబంధిత రికార్డులు వాటి వ్యవహారాలను గ్రామ స్థాయిలో నిర్వహించేది ఎవరు? ఆన్సర్ విఆర్ఓ. విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. విఆర్ఓ భూమి తత్సంబంధిత రికార్డులు వాటి వ్యవహారాలను గ్రామ స్థాయిలో నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ లోకల్ ఫండ్ ఆడిటర్. లోకల్ ఫండ్ ఆడిటర్ నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎప్పుడు స్థాపించారు? భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1687 మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1952 సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విస్తరణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1953 జాతీయ విస్తరణ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవీకే రావు కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1985 ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో పంచాయతీ సమితుల స్థానంలో మండల వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల స్థానంలో మండల వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1986 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల స్థానంలో మండల వ్యవస్థను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవీకే రావు కమిటీ ప్రధాన సిఫార్సులు ఏవి? ఆన్సర్ వచ్చేసి అభివృద్ధి విధానాల రూపకల్పన అమలుకు జిల్లాను ప్రధాన యూనిట్గా పరిగణించాలి. ఇది కూడా జీవీకే రావు కమిటీ ప్రధాన సిఫార్సు. అలాగే పేదరిక నిర్మూలన పథకాల్లో పంచాయతీలు క్రియాశీలకంగా వ్యవహరించేలా ఉండాలి. ఇది కూడా జీవీకే రావు కమిటీ సిఫార్సు. అలాగే గడువు ప్రకారం ఎన్నికలు జరపాలి. ఇది కూడా జీవీకే రావు కమిటీ ప్రధాన సిఫార్సు అన్నమాట. ఇవన్నీ ఈ మూడు కూడా జీవీకే రావు కమిటీ ప్రధాన సిఫార్సులు. ఈ కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 5-1 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ మూడు ఆప్షన్లు వర్తిస్తాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కమిటీ జీవీకే రావు కమిటీ సూచనలను అంగీకరించి ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి పీకే తుంగన్ కమిటీ అంగీకరించి ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఏఆర్సీ కమిటీ సిఫార్సు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ఎం సింఘ్వీ కమిటీని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఏ అంశంపై నియమించారు? ఆన్సర్ పంచాయతీరాజ్ అంశంపై సింఘ్వీ కమిటీని ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమల్లో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో మొత్తం ఎన్ని రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి? ఆన్సర్
ఆన్సర్ 8. మొత్తం 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జిల్లా పరిపాలనలో కీలకమైన కలెక్టర్ పదవిని ఎప్పుడు సృష్టించారు? జిల్లా పరిపాలనలో కీలకమైన కలెక్టర్ పదవిని ఎప్పుడు సృష్టించారు? ఆన్సర్ 1772 సృష్టించారు జిల్లా పరిపాలనలో కీలకమైనటువంటి కలెక్టర్ పదవిని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సామాజిక అభివృద్ధి పథకాల్లో ప్రాథమిక యూనిట్ ఏది? సామాజిక అభివృద్ధి పథకాల్లో ప్రాథమిక యూనిట్ ఏది? ఆన్సర్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో 4 అంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? భారతదేశంలో 4 అంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు. మన దేశంలో 4 అంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్థానిక స్వపరిపాలన చట్టం వర్తించని రాష్ట్రాలు ఏవి? 73వ రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలన చట్టం వర్తించని రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్. ఈ 4 కూడా వర్తిస్తాయన్నమాట. స్థానిక స్వపరిపాలన చట్టం వర్తించని రాష్ట్రాలు వచ్చేసి ఈ 4, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అన్నీ అనేసి 4th ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్రామసభలోని సభ్యులు ఎవరు? ఆన్సర్ గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలోని సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం ఏది? ఆన్సర్ మేయో తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి నగరపాలక సంస్థలను ఏ నగరంలో స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి మద్రాస్ నగరంలో మొదటి నగరపాలక సంస్థలను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బలవంతరాయ్ మెహతా కమిటీ నియామక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ సమాజాభివృద్ధి సామాజిక విస్తరణ సేవా పథకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో రోజువారి కూలీపై ఆధారపడిన వారి శాతం అధికంగా ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి. మన దేశంలో రోజువారి కూలీపై ఆధారపడిన వారి శాతం అధికంగా ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రోజువారి కూలీపై తక్కువగా ఆధారపడిన వారు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ నాగాల్యాండ్ రాష్ట్రంలో రోజువారి కూలీపై తక్కువగా ఆధారపడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. సేద్య భూమికి అన్ని రకాల నీటిపారుదల వసతులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? సేద్య భూమికి అన్ని రకాల నీటిపారుదల వసతులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం. సేద్య భూమికి అన్ని రకాల నీటిపారుదల వసతులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. ఇవి ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు. మరిన్ని క్లాసులలో మరిన్ని ప్రశ్నలను తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.